జయశంకర్ జిల్లా ములుగు నియోజకవర్గంలో ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో కేసీఆర్ హాజరైనారు. రామప లక్నవరం గణపురం చెరువుల్లోకి దేవాదుల ద్వారా త్రాగునీరు సాగునీరు అందిస్తామని కేసీఆర్ అన్నారు. నరేంద్ర మోదీ అమిత్ షా నిజామాబాద్ లో కరెంటు సమస్య ఉందని అబద్దాలాడారు. రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం అన్నారు. దేశ ప్రధాని ఈ విధంగా మాట్లాడితే రాష్ట్రంలో ఒక్క సీటు కూడా గెలవలేదు. బీజేపీ పాలిట 19 రాష్ట్రాల్లో ఎక్కడైనా తెలంగాణలో జరుగుతున్నటువంటి అభివృద్ధి జరుగుతుందని ప్రశ్నించారు. ములుగు ఏజెన్సీ ప్రాంతంలో ఢిల్లీ కర్రపెత్తనం ఏంటిదని ప్రశ్నించారు. ములుగు టీఆర్ఎస్ అభ్యర్థి చందులాల్ ను 100 మెజారిటీతో గెలిపిస్తే ములుగును జిల్లాగా ప్రకటిస్తానన్నట్లు తెలిపారు. ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎంపీ కూడా అన్ని సీట్లు టీఆర్ఎస్ నే గెలిపించుకోవాలని, ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న రైతులకు పట్టాలు అందించి రైతు బంధం అమలు చేస్తామని తెలిపారు. నరేంద్ర మోడీ భారతదేశం ప్రధానమంత్రి ఆయన ఈ నగరం చాలా మంది వచ్చింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 4,000 మంది రైతులకు వచ్చింది. ఇది ఇండియా లెక్కన ఉందా ఈ స్కీము? ఆడికెళ్ళి కొడంకెళ్ళి ఓ పుట్రకాడు వచ్చింది ఇక్కడికి ములుగుదానికి. ములుగుదానికి వచ్చిపోయి చందులాలని నానా మాటలు మొత్తుకొని పోయారు. కానీ వాళ్ళకి కుక్కలు కూడా దేకలు ఇయ్యాలి కూడా. వందకు 100% మన చందులాల్ గారు బ్రహ్మాండమైన మెజార్టీతోని ములుగు నియోజకవర్గం నుంచి మరొకసారి గెలవబోతున్నాడు. అవునా కాదా? గట్టిగా చప్పట్లతో చెప్పాలి. అవునా కాదా? ఇంటికి తాళాలు పెట్టుకొని జబర్దస్తుకు వచ్చింది. కానీ తాళం చేతులు మీ దగ్గరనే ఉన్నాయా లేదా ఒకసారి చూసుకోవాలి. ఉన్నాయా? ఎందుకంటే గట్టిగా అనుకోవాలి. నాతో కలిసి అందరు కలిసి పాట పాడాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇంట్లో వస్తున్నది ఎలా కొంచెం వెనక జరుగురు అంతేగా. కొంచెం 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 వేసుకుంటా చూడ కొంచెం ఎక్కడ చెప్తూనే ఉండాలి.